మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాము. పక్కవాళ్ళు ఎందుకు ఎదగనివ్వరు? ఇది మనం తరచూ నిత్య జీవితంలో మాట్లాడుకుంటూనే ఉంటాం. మన పక్కనే ఉంటారు కానీ మన ఎదుగుదలను చూసి కుళ్ళిపోతారు, వారవలేరు అని. అది ఎందుకో, ఎందుకు అలా చేస్తారో తెలుసుకుందాము. ఎప్పుడూ తమకన్నా తక్కువగా ఉండాలని కోరుకుంటారు. ఎదిగితే మీకు జీ హుజూర్ అనాలి కాబట్టి మీ ఆదాయానికే ఎసరు పెడతారు. గౌరవ మర్యాదల్లో కూడా వాటా తీసుకుంటారు కాబట్టి. ఎదగటం సంగతి అటుంచితే దగ్గరదాకా వస్తేనే వాళ్ల ఉనికికి ప్రమాదం కాబట్టి. తన ఆలోచనలు నడిపించడానికి అవకాశం ఉండదు కాబట్టి. ధర్మం న్యాయం గురించి తిరిగి తనకే చెబుతారని. చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే ఎదగనివ్వరు, ఎదగాలని కోరుకోరు కూడా. దానికి విరుగుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అంటే ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.